గైస్, నేను మీ శ్రీజని. ఫ్రెండ్స్, ఈ రోజు మనం హ్యాష్ టేబుల్ అంటే ఏంటి, అసలు హ్యాష్ టేబుల్ అంటే ఏంటి, హ్యాష్ టేబుల్ అనేది క్లాస్, ఓకేనా? సో ఇదంతా చెప్పే ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు సెల్ఫిష్గా మారి, సెల్ఫ్లెస్గా మారి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా పర్లేదు, మీ ఫ్రెండ్స్కి ఫస్ట్ పంపించండి. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళు టెన్షన్స్లో ఉంటారు కదా, వాళ్ళ టెన్షన్స్ని కూడా క్లియర్ చేసి వాళ్ళకి కూడా హ్యాపీ తెప్పించేసి వాళ్ళు కూడా చదువుకుంటారు, ఓకేనా? ఓకే, ఇది చేయండి చాలు, మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, ఓకేనా? మీకు పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు ఏం చేయాలంటే, 11 లో 12 లో ఎలాగ సేల్ చేశానో అలాగే నేను 2122 కూడా సేల్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను కదా, అందులో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో నాకు టెక్స్ట్ చేయండి, టెక్స్ట్ చేస్తే నేను అక్కడ పీడిఎఫ్స్ ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ పెడతాను. బట్ ఇప్పుడైతే నాకు జావా ఒకటి అవైలబుల్గా ఉంది, పెడతాను జా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా. ఓకే ఓకే, హ్యాష్ టేబుల్ అంటే ఏంటి? హ్యాష్ టేబుల్ ఈజ్ ఏ క్లాస్. హ్యాష్ టేబుల్ అనేది క్లాస్. అసలు ఈ క్లాస్ ఎక్కడ ఎక్కడ ఉంటుంది? లెగసీ క్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లో ఉంటాయి. అసలు లెగసీ క్లాసెస్లో ఏముంటాయి? స్టాక్ ఉంటుంది, వెక్టార్ ఉంటుంది, ఇంకా హ్యాష్ టేబుల్ ఇది కూడా ఉంటుంది, ఇంకా స్ట్రింగ్ టోకనైజర్ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడుంటాయి? లెగసీ క్లాసెస్లో ఉంటాయి, ఓకేనా? లైక్ హ్యాష్ టేబుల్ ఆల్సో స్టోర్స్ కీస్ అండ్ వాల్యూస్ పెయిర్ ఇన్ హ్యాష్ టేబుల్. హ్యాష్ టేబుల్లో మనకి పెయిర్గా వస్తుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది? ఈ కీ అండ్ వాల్యూస్తోనే వస్తుంది, ఓకేనా? హ్యాష్ టేబుల్లో ఓకే. హవెవర్ నైదర్ కీస్ నార్ వాల్యూస్ కెన్ బి నల్. కీస్ ఇంకా వాల్యూస్ ఏదైనా ఒకటి నల్గా ఉండొచ్చు అని అర్థం. హ్యాష్ టేబుల్ క్లాస్ ప్రజెంట్ ఇన్ యూటిల్ ప్యాకేజ్. యూటిల్ ప్యాకేజ్ అంటే ఏంది మనకు తెలుసు. ప్యాకేజెస్ గురించి మీకు తెలియకపోతే మీరు ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ సెకండ్ యూనిట్లో ఉన్నాయి ప్యాకేజెస్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది విన్న తర్వాత వినండి, ఇది ఈజీగా ఉంటుంది. ప్యాకేజ్ అంటే తెలిసిద్ది, ఓకేనా? ఎవ్రీ మెథడ్ అంటే ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అనేది ప్యాకేజ్, ఓకేనా? ఎవ్రీ మెథడ్ ప్రజెంట్ ఇన్ ద హ్యాష్ టేబుల్ క్లాస్ ఈజ్ సింక్రొనైజ్డ్. మనకి హ్యాష్ టేబుల్లో మెథడ్స్ ఉంటాయి కదా, ఆ మెథడ్స్ అనేది సింక్రొనైజ్డ్. సింక్రొనైజేషన్ అంటే ఏంది, నేను ఆల్రెడీ వెక్టార్లో ప్రీవియస్గా డిఫరెన్స్ బిట్వీన్ చెప్పేటప్పుడు యారో లిస్ట్కి వెక్టార్కి అప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఈ సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ ఉంది కదా, ఆ సింక్రొనైజేషన్ కాన్సెప్ట్ని వీడియో చేశాను సపరేట్గా, ఆ వీడియోలో చూసుకోండి సింక్రొనైజేషన్. సో మీరు ఇప్పుడు అక్క నాకు టైం లేదు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయన్న వాళ్ళు, మళ్ళీ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఓకే, కంగారు పడకండి, నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సింక్రొనైజేషన్ అంటే ఎవ్రీ మెథడ్ సింక్రొనైజ్ అవ్వుద్ది. చెప్తాను చూడండి, మీకు వెరీ ఇది ఇప్పుడు క్లియర్గా ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఎట్ ఏ టైమ్ ఓన్లీ వన్ థ్రెడ్ ఈజ్ అలోవ్డ్ టు ఆపరేట్ ఆన్ హ్యాష్ టేబుల్ ఆబ్జెక్ట్, ఈజ్ థ్రెడ్ సేఫ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది చికెన్ అనుకోండి, ఇదేంటిది చికెన్. చికెన్ అన్నీ ఒకటేసారి, ఎవరు డాగ్స్ ఉంటాయి కదా, ఆ డాగ్స్ అన్నీ ఒకేసారి తినట్లేదు. ఎలాగ పంపుతున్నాము అక్కడ, ఒకవేళ ఒకేసారి అన్ని డాగ్స్ వచ్చి ఇక్కడ చికెన్ తింటే ఏమైద్ది, ఇన్కన్సిస్టెన్సీ అవుతుంది, అంటే సరిపోదు కదా. అక్కడ ఏమవుతుంది, ఇద్దరికి మధ్య గొడవలు అవుతాయి, ఏదో ఒకటి అర్థమై అక్కడ ఏదో ఒకటి కొలాప్స్ అయిపోయింది, ఏదో ఒకటి అయింది కదా. సో దాన్ని అది అవ్వకుండా ఉండటానికి మనం ఏం చేస్తున్నాము ఇక్కడ, ఇప్పుడు మనం సింక్రొనైజేషన్ అనే కీవర్డ్ అంటే మెథడ్ని యూజ్ చేస్తూ మనం ఏం చేస్తున్నాము ఇక్కడ, సింక్రొనైజేషన్ ఒకటే థ్రెడ్, ఫస్ట్ థ్రెడ్ వన్ తిన్న తర్వాత చికెన్ని థ్రెడ్, మళ్ళీ అది వెయిట్ చేసింది థ్రెడ్ టూ అనేది, మళ్ళీ థ్రెడ్ వన్ పంపించేసిన తర్వాత థ్రెడ్ టూ తిన్న తర్వాత అదేం చేస్తుంది, థ్రెడ్ త్రీ అనేది లైక్ వచ్చి ఆగుతుంది, వెళ్తుంది అట్లాగా వన్ బై వన్, ఒక థ్రెడ్ తర్వాత ఇంకొక థ్రెడ్ వచ్చి తింటుంది కదా. ఓకేనా గాయస్? ఓకే, ఇది మనకి థ్రెడ్, అదే సింక్రొనైజేషన్ అంటే ఇది. ఓకే, సింక్రొనైజేషన్ వల్ల ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది, ఓకేనా? ఇక్కడ ఏం ఇన్కన్సిస్టెన్సీ అవ్వదు, ఓకేనా? ఇది నెక్స్ట్. ఇప్పుడు థ్రెడ్ సేఫ్గా ఉంటుంది కదా, సేఫ్గానే ఉంటుంది కదా థ్రెడ్ అనేది. చూడండి మళ్ళీ ఇక్కడ, ఇది లో పర్ఫార్మెన్స్ అనేది లో ఎందుకు అవుతుంది, థ్రెడ్స్ ఆర్ రిక్వైర్డ్ వెయిట్ టు ఆపరేట్ ఆన్ వెక్టార్ ఆబ్జెక్ట్ అండ్ హెన్స్ రిలేటివ్లీ పర్ఫార్మెన్స్ ఈజ్ లో. ఇక్కడ చూడండి, సింక్రొనైజేషన్ చేసేటప్పుడు ఇక్కడ మనకి థ్రెడ్ వన్ వెయిట్ చేస్తుంది, మళ్ళీ థ్రెడ్ టూ తినే తర్వాత థ్రెడ్ త్రీ వెయిట్ చేస్తుంది, ఇలా వెయిటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది స్లో ఉంది. ఒకవేళ నాన్ సింక్రొనైజేషన్ అంటే ఏంది, అన్ని థ్రెడ్స్ ఒకేసారి తింటాయి కాబట్టి అంతా ఫాస్ట్గా అయిపోయింది పర్ఫార్మెన్స్ అనేది కదా. ఇది ఇక్కడ స్లో అవుతుంది అంతే. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ టేబుల్ ఎలిమెంట్స్ రిమైన్స్ కాన్స్టాంట్, కెనాట్ బి చేంజబుల్ ఓవర్ టైమ్. మనం ఇప్పుడు లైక్ హ్యాష్ టేబుల్లో ఎంటర్ చేస్తాం కదా ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, అసలు చేంజ్ చేయడానికి వీలుండదు. ఎప్పుడైతే అది అసలుకి ఫిక్స్
ఓకేనా, అది చేంజ్ అవ్వడానికి లేదు. నెక్స్ట్ హ్యాస్ట్, ఇదేంటిది సింటాక్స్, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి ఆబ్జెక్ట్ని కాల్ చేయాలి కదా మెథడ్స్ని, అలాగా దీనికోసం అది హ్యాష్ టేబుల్. కే అంటే కీస్ ఉంటాయి, ఇక్కడేమో వాల్యూస్ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ ఆబ్జెక్ట్, మళ్ళీ న్యూ ఆపరేటర్ ఎందుకు, మెమోరీని అలోకేట్ చేసి ఈ ఆబ్జెక్ట్ డాట్ డిస్ లైక్ అలా సమ్ మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ని లో ఏముందో ఆ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనం న్యూ అనే ఆపరేటర్ని యూస్ చేస్తున్నాం మెమోరీ అలోకేట్ చేయడానికి. ఓకే, మళ్ళీ ఇదేంటి కన్స్ట్రక్టర్, ఇది ఇక్కడ ఎలా ఉందో అది ఇక్కడ రాయాలి. ఓకే, హ్యాష్ టేబుల్, కేకమ్, అవి ఇవేంటిది, ఇవి యాంగులర్ బ్రాకెట్స్, ఓకేనా. నెక్స్ట్ ఇది కన్స్ట్రక్టర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కే అంటే కీస్, వి అంటే వాల్యూస్, ఓకేనా గైస్. ఇది ఓకే గైస్, ఇప్పుడు చూడండి మెథడ్స్ ఏమున్నాయి మనకి హ్యాష్ టేబుల్లో, క్లియర్ ఉంది. సారీ వన్ మినిట్, ఇక్కడైతే ఇట్లా వస్తుంది. ఓకే బ్రాకెట్స్, ఓకే క్లియర్, ఇలాగ ఇలా ఎలా వచ్చినాయి, ఇట్లా బ్రాకెట్స్ లాగా వస్తాయి అంతే. క్లియర్ పుట్ కే కామ్ అవి, గెట్ కే, రిమూవ్ కే, కంటైన్స్ కీ. కే అనేది క్యాపిటల్ ఉండాలి ఇక్కడ, కంటెంట్స్ వాల్యూ, వి అనేది క్యాపిటల్ ఉండాలి, సైజ్ ఈజ్ ఎంప్టీ. ఇవన్నీ ఏంటి, ఈ అనేది క్యాపిటల్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటివి మెథడ్స్, మనం ఎక్కడ యూస్ చేస్తాం ప్రోగ్రామ్లో యూస్ చేస్తాం ఈ మెథడ్స్ అనేవి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూద్దాం, ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్, ఇదేమో ఇన్పుట్ అవుట్పుట్ ఉంటాయి కదా కొన్ని క్లాసెస్, దానికోసం ఇవి యూస్ చేస్తాము. మళ్ళీ ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ యూటిల్ అనేది, యూటిల్ ఎందుకు యూస్ చేస్తున్నాం అంటే యాష్ టేబుల్ అనేది ఈ యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది కాబట్టి, అందుకని మనం ఈ స్టార్ ప్లేస్లో ఓన్లీ యాష్ టేబుల్ రాసుకున్నాం అంటే యాష్ టేబుల్ అయినా రాసుకోవచ్చు. మీకు అన్ని క్లాసెస్ కావాలి అన్న వాళ్ళు స్టార్ పెట్టుకుంటే అన్ని క్లాసెస్ వస్తాయి. ఒకవేళ ఓన్లీ యాష్ టేబుల్ రాస్తే ఓన్లీ యాష్ టేబుల్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకేనా, మళ్ళీ ఓపెన్ చేసేసి మెయిన్ మెథడ్ నుంచి మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయితే ఎగ్జిక్యూషన్ అనేది మళ్ళీ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ మెథడ్. అసలు పబ్లిక్ అనేది ఏంటిది, యాక్సెస్ ప్రతివేర్, మెయిన్ మెథడ్కి పక్క మనకి పబ్లిక్ ఉండాలి, లేకపోయింది అనుకోండి పబ్లిక్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వదు. మెయిన్ మెథడ్ ఏమైనా రిటర్న్ చేసిద్దా ఏం చేయదు. సో అందుకని ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, వైడ్ అనే రిటర్న్ టైప్ తీసుకున్నాము. స్టాటిక్, స్టాటిక్ అనేది ఏంటి ఇక్కడ ఆ కీవర్డ్, అంటే వితౌట్ మెమోరీ లైక్ వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ వీ కెన్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. అంటే ఏమీ ఆబ్జెక్ట్ లేకుండా ఉంటాయి కదా కొన్ని, అవి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఏం చేసుకోవచ్చు, కాల్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు. స్ట్రింగ్ అంటే ఇక్కడ మనం లైక్ కీబోర్డ్ నుంచి ఎలా ఎంటర్ చేస్తాము, స్ట్రింగ్స్ రూపంలో ఎంటర్ చేస్తాము. ఆ స్ట్రింగ్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి, అరే ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో స్టోర్ అవుతాయి. ఓకేనా, మళ్ళీ హ్యాష్, మళ్ళీ నేను ఏం చెప్పాను, ఇంతకు సింటాక్స్ చెప్పాను కదా హ్యాష్ టేబుల్కి, అది హ్యాష్ టేబుల్ ఇంటీజర్ కామా ఇంటీజర్, ఎన్ని ఇంటీజర్స్ తీసుకున్నాము, రెండు తీసుకున్నాము. ఓకేనా, ఎందుకు మనము ఇక్కడ కీస్ ఉంది వాల్యూస్ ఉన్నాయి కదా, సో అందుకని మనం ఇంటీజర్ ఇంటీజర్ అని టూ తీసుకున్నాం. ఇదేంటిది ఆబ్జెక్ట్, ఏ అని పెట్టుకున్నాను ఆబ్జెక్ట్ అనేది, న్యూ అనేది మెమోరీ అలోకేట్ అయ్యింది, ఈ ఆబ్జెక్ట్తో మనం లైక్ కొన్ని మెథడ్స్ని కాల్ చేస్తామని చెప్పాం కదా ఇది. ఓకేనా గైస్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి న్యూ, మళ్ళీ న్యూ అనేది మెమోరీ అలోకేట్ చేస్తాం కదా, ఆ ఆబ్జెక్ట్లో మనం కాల్ చేసిన ఇవి స్టోర్ అవ్వటానికి మనము ఇక్కడ న్యూ అనేది ఆపరేటర్ తీసుకుని దాన్ని మెమోరీ అలోకేట్ చేసి అక్కడ స్టోర్ చేసింది. ఓకే, ఇదేంటిది కన్స్ట్రక్టర్, హ్యాష్ టేబుల్ మళ్ళీ సేమ్ ఇక్కడ ఎలాగుందో అదే ఇక్కడ రాయాలి, ఇక్కడ స్పేస్ ఉంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ని ఆబ్జెక్ట్తో మనం ఏం కాల్ చేద్దాం, ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాం. నేను ఏం తీసుకుంటాను ఇక్కడ, పుట్ అనే మెథడ్ తీసుకుంటాను. పుట్లో మనకి ఏమేమి ఉన్నాయి, పుట్లో మనకి ఏమేమి ఉన్నాయి, కే కామా వి ఉంది కదా, సో కే కామా వి తీసుకున్నాను. ఓకేనా, ఓకే. కే అంటే ఏంది, కీ, బి అంటే వాల్యూ. నేను ఇక్కడ ఏ డాట్ పుట్ అని పెట్టేశాను, వన్ కామా కే అనేదేమో వన్ తీసుకున్నాను, టూ వన్ టూ త్రీ అనేదేమో వాల్యూస్ తీసుకున్నాను. మళ్ళీ ఏ డాట్ పుట్ అనే మెథడ్ తీసుకున్నాను, టూ కామా టూ కీ అనేదేమో టూ వాల్యూ అనేది టూ త్రీ ఫోర్. ఓకేనా, నెక్స్ట్ ఏ డాట్ పుట్ అనే మెథడ్ని మళ్ళీ కాల్ చేశాను, మళ్ళీ నేను త్రీ అనే వాల్యూ తీసుకు కీ వాల్యూ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ అనేదేమో 3 4 5 తీసుకున్నాను. మళ్ళీ ఏ డాట్ పుట్ అనేది కాల్ చేసి మళ్ళీ 4 అనేదేమో కీ, 4 5 6 అనేది వాల్యూ. ఓకేనా, ఓకే. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని పెట్టేసి, సిస్టమ్ అనేదేమో క్లాస్, అవుట్ అనేది సిస్టమ్ క్లాస్లో ఉంటుంది, సిస్టమ్ అనేది లాంగ్ ప్యాకేజ్లో ఉంటుంది, ఈ ప్రింటర్ అనేది మెథడ్, మెథడ్ అంటే లైక్ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో ఉంటుంది ఇది. ఓకేనా, ఓకే. ఇది ప్రింట్ అనేది ప్రింట్ చేసి దీని లోపల కంటెంట్ ఏం రాశాను, ద హ్యాష్ టేబుల్ ఈజ్ అని పెట్టేసి, ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఏ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నాయి కదా మొత్తం, సో ప్లస్ ఏ అని పెట్టాను. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ స్టోర్ అవుతాయి, ఎట్లాగో చెప్తాను మొత్తం. మళ్ళీ చూడండి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని పెట్టేసి, ఇట్ కంటైన్స్ ఎ కీ, కంటైన్స్ అనేది ఇక్కడ ఏముంది, కంటైన్స్ కీ అనేది కే ఉంది. సో ఇక్కడ కీ అంటే కీ వాల్యూస్ రాయాలి. నేను ఇప్పుడు ఏదో ఒక కీ తీసుకుంటాను, కంటైన్స్ కీ ఏదో ఏం తీసుకున్నాను, ఇప్పుడు నేను 2 అనే కీ తీసుకుందాం అనుకుంటున్నాను. సో చూడండి, ఏ డాట్ కంటైన్స్ కీ, కేఈవై కీ 2, కే ప్లేస్లో నేను పెట్టాను 2 పెట్టాను. సో అప్పుడు మనకి అవుట్పుట్లో 2 వాల్యూ ఏముందో అది ప్రింట్ అయ్యింది, తర్వాత చెప్తాను ఇవన్నీ. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అని పెట్టేసి, కంటైన్స్ వాల్యూ,
వాల్యూ అనేది కంటెంట్స్ డాట్ వాల్యూ. వాల్యూ అనేది ఇక్కడ ఏముంది, వాల్యూ అని ఉంది కదా, వి అనేది ఇక్కడ ఏముంది, ఏదో ఒక వాల్యూ తీసుకున్నాము, 2, 3, 4 అనే వాల్యూ తీసుకున్నాము. అప్పుడు ఏమైంది, 2 అనేది ప్రింట్ అయ్యింది, కీ అనేది. ఓకే, నెక్స్ట్ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని తీసుకున్నాను నేను. ద గెట్ మెథడ్, గెట్ అనేది ఏం చేసిద్ది, కీ వాల్యూ రాయాలి ఇప్పుడు మనం. ఓకేనా, ఓకే, మనకి కంటెంట్స్ వాల్యూ అనేది ట్రూ ఆ ఫాల్స్ అని చూడటానికి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఏ డాట్ గెట్, గెట్ 3 అని అమ్మంటే మనకి ఏమైంది, 3లో ఇక్కడ ఏం కనపడుతుంది మనకి, 3 అనేది 3, 4, 5 ఉంది కదా, 3, 4, 5 అనేది ప్రింట్ అయింది. మళ్ళీ రిమూవ్ అని ఉంది, రిమూవ్ చూడండి, ద రిమూవ్ ఈజ్ ఏ డాట్ రిమూవ్ అని అమ్మంటే మనకి ఏమైంది, 2 అని పెట్టాం కదా, 2 ఉంది కదా, ఆ 2లో ఏముంది ఇక్కడ వాల్యూ, 2, 3, 4 ఉంది కదా, అది రిమూవ్ అయింది. ఓకేనా, ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఏం చేస్తున్నాను, ఇక్కడ కంపైల్ చేయాలనుకుంటున్నాను. కంపైల్ ఎలా చేస్తాము, సిడి ఫార్మాట్ స్లాష్ జావా, జావా సి హాష్ టేబుల్ డాట్ జావా. ఇదేంటి, క్లాస్ లైక్ ఫైల్ నేమ్, క్లాస్ నేమ్ ఏముంది ఇక్కడ మనకి, హాష్ టేబుల్ డాట్ జావా అంటే క్లాస్ నేమ్ డాట్ జావా. సో ఇక్కడ మనం హాష్ టేబుల్ డాట్ జావా అని రాసాము, తర్వాత జావా అని పెట్టేసి స్పేస్ ఇచ్చేసి హాష్ స్పేస్ స్పేస్ లేదు ఇక్కడ మధ్యలో, హాష్ టేబుల్ అని ఇక్కడ మొత్తానికి ఉంది. ఓకేనా గైస్, ఓకే. ద ఇప్పుడు మనకి ఫస్ట్ ఏముంది, ద హాష్ టేబుల్ ఈజ్ ఏ, దీని లోపల ఎలా ఉంది మనకి, 1, 1, 2, 3 అలా ఈక్వల్స్తో వచ్చింది ఇక్కడ మనకి. లైక్ మనకి చిన్న నెంబర్స్ నుంచి, చిన్న నెంబర్ ఏముంది ఫస్ట్, 4 ఉంది కదా, సో 4 ప్రింట్ అయ్యింది. తర్వాత 3 ఉంది కాబట్టి 3 equals to 3, 4, 5 అనేది ప్రింట్ అయ్యింది. మళ్ళీ చిన్నది ఏముంది, 2 ఉంది కదా, 2 is equals to 2, 3, 4 ఉంది కదా, 2 is equals to 2, 3, 4, 5. మళ్ళీ 1 అనేది చిన్నగా ఉంది కదా, 4 ఇది. ఓకేనా, ఇలాగ మనకి ఇదేంది, బ్రాకెట్స్ కర్లీ బ్రాకెట్స్తో ఓపెన్ ఉంది, క్లోజ్ ఉంది. ఓకేనా, ఇలాగ మనకి అవుట్పుట్ అనేది ద హాష్ టేబుల్ ఇది అని వచ్చింది. ఇట్ కంటైన్స్ ఏ కీ వాల్యూ, కీ వాల్యూ కంటైన్స్, కీలో ఏముంది, కీ వాల్యూలో కే ఉంది. సో కేలో నేను ఏం ఎంటర్ చేశాను, 2 ఎంటర్ చేశాను. 2లో మనకి వాల్యూ ఉందా, ఉంది. సో ఇదేంటిది, 2 అనేది ఏంటిది, ట్రూ. సో ట్రూ వచ్చింది. మళ్ళీ కంటైన్స్ వాల్యూ అన్నాను, 2, 3, 4, 5 అన్నాను. వాల్యూ కంటైన్ ఉందా లేదా, 2, 3, 4 అనేది వాల్యూయే కదా, వాల్యూ అనే కదా. సో అందుకని ఇక్కడ మనకి ట్రూ ఉంది. ఓకేనా, వాల్యూ ఉంది. సో మనం ఆ ప్లేస్లోకి వాల్యూ ప్లేస్లో వేరేది కీ రాస్తే ఫాల్స్ అయ్యింది. అలాగా గైస్, ఓకేనా. నెక్స్ట్ ద గెట్ మెథడ్ అని ఉంది. సో ద గెట్ మెథడ్ అంది కాబట్టి ఇక్కడ మెథడ్లో ఏముంది, గెట్ అనేది ఎక్కడుంది ఇక్కడ, కీ. సో కే అనేది ఏంటి ఇక్కడ, 3లో ఉన్న వాల్యూ ఏముంది ఇక్కడ మనకి చూడండి, గెట్లో ఇక్కడ, ఓకే ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి 3, 4, 5 ఉంది కదా, 3, 4, 5 వచ్చింది. నెక్స్ట్ ద రిమూవ్, ఏ డాట్ రిమూవ్ 2 అని ఉంది. 2లో ఇక్కడ ఏముంది వాల్యూ, 2, 3, 4 ఉంది కదా, అది రిమూవ్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, అట్లాగా గైస్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చెప్తున్నాను, ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా, సేమ్ ప్రోగ్రామ్ అలాగే, కాకపోతే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ చూడండి. డిజైన్ ఏ ప్రోగ్రామ్ టు స్టోర్ ద నేమ్స్ ఆఫ్ ఏ బ్యాంక్ డిపాజిటర్స్ అండ్ దేర్ కరెంట్ బ్యాలెన్స్ ఈజ్ బై యూజింగ్ ద హాష్ టేబుల్. ఫస్ట్ మనం చూడండి ఇక్కడ, లైక్ ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్, క్లాస్ క్లాస్ నేమ్, క్లాస్ నేమ్ ఈ యూటిల్ ఎందుకు రాసాము, హాష్ టేబుల్ అనేది యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది కదా, అందుకని. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, మెయిన్ ఫంక్షన్ నుంచి మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ ఇదేంటిది, లైక్ మనకి సింటాక్స్ ఉంటుంది కదా హాష్ టేబుల్కి, ఇక్కడ నేను స్ట్రింగ్ ఇంటీజర్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ స్ట్రింగ్స్ రూపంలో ఉంది కదా, ఇక్కడ ఇంటీజర్స్ రూపంలో ఉంది కదా, అందుకని మనం ఇక్కడ స్ట్రింగ్ ఇక్కడ తీసుకున్నాము, ఇంటీజర్స్ అందుకని ఈ వాల్యూస్ తీసుకున్నాము. హాష్ టేబుల్ యాంగులర్ బ్రాకెట్స్ ఇదేమో క్యాపిటల్ ఉండాలి, బ్యాలెన్స్ ఈ స్పేస్ ఇచ్చేసి బ్యాలెన్స్ అనేది ఆబ్జెక్ట్ లాగా నేమ్ లాగా ట్రీట్ చేయండి. ఇది ఈక్వల్స్ టు న్యూ అనేది మెమరీ అలోకేట్ చేసి ఈ బ్యాలెన్స్ డాట్ మెథడ్ని కాల్ చేస్తాము. ఆ మెథడ్ని ఇక్కడ స్టోర్ చేయడానికి మనం న్యూ అనే ఆపరేటర్ని తీసుకున్నాం. న్యూ ఆపరేటర్ అనేది మెమరీ అనేది అలోకేట్ చేసింది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఏం తీసుకున్నాము, కన్స్ట్రక్టర్ తీసుకున్నాం. దీనికి స్పేస్ ఇచ్చేసి ఇది రాయండి. ఓకేనా, ఇక్కడ ఇక్కడ స్పేస్ లేదని ఇలా రాశాను. నెక్స్ట్ బ్యాలెన్స్ దీన్ని కాల్ చేస్తున్నాను ఇప్పుడు. ఆబ్జెక్ట్ డాట్ పుట్ అనే మెథడ్, పుట్ అనే మెథడ్ ఇక్కడ ఉంది కదా, కే కామా వి. సో ఆ పుట్ మెథడ్ని ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను, కే కామా వి. సో ఇక్కడ ఏముంది, స్ట్రింగ్ శ్రీజ అని రాశాను. బ్యాలెన్స్ లైక్ బ్యాలెన్స్ కూడా కనుక్కోమన్నారు కదా, సో 1 lakh అని రాశాను. నెక్స్ట్ మళ్ళీ బ్యాలెన్స్ డాట్ పుట్ అనే మెథడ్ని కాల్ చేశాను, కే కామా వి. కే అనేది ఏమో శ్రీలత. నెక్స్ట్ వి అనేది ఏంటి ఇక్కడ, 2 lakhs. ఓకేనా, బ్యాలెన్స్ డాట్ పుట్. శ్రీ అనేది ఏంటిది ఇక్కడ, నేమ్ అంటే కీ వాల్యూ. వాల్యూ ఇక్కడ వాల్యూ ఏముంది, 3 lakhs. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా అన్నమాటే ద హాష్ టేబుల్ ఈజ్ అని పెట్టేసి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది, ఇక్కడ కాల్ చేసినవన్నీ బ్యాలెన్స్ అని ఉంది కదా, ప్లస్ బ్యాలెన్స్ అని పెట్టాను. నేను అవుట్పుట్ ఇప్పుడు ఎలా చూస్తాము, ఇప్పుడు మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సిడి ఫార్వర్డ్ స్లాష్ జావా అన్నమాట, మళ్ళీ జావా సి
ఇక్కడ ఫైల్ నేమ్ ఏముంది, లైక్ క్లాస్ నేమ్ ఏముంది, క్లాస్ నేమ్ డాట్ జావా లాగా, శాంపుల్ డాట్ జావా అదేంటిది ఫైల్ నేమ్. ఓకేనా, ఇక్కడ శాంపుల్ డాట్ జావా అనమాట, జావా శాంపుల్ అని అనేసి ద హ్యాష్ టేబుల్ ఈజ్ అనేసి ఇక్కడ మనకి ఏమున్నాయి, శ్రీజ ఇది ఈక్వల్స్ టు 1 lakh, శ్రీలత ఇది ఈక్వల్స్ టు 2 lakhs, శ్రీ ఇది ఈక్వల్స్ టు 3 lakhs. ఓకేనా, ఇలాగా గైస్ ఇక్కడ అవుట్పుట్ మాత్రం ఇది ఇదైతే కాదు, ఒకసారి రబ్ చేసుకోండి, సారీ ఫర్ దిస్ మిస్టేక్. చూడండి అవుట్పుట్, ఫస్ట్ మనకి చిన్న నెంబర్ పెద్ద నెంబర్ ఏముంది 3 lakhs ఉంది, తర్వాత 2 lakhs ఉంది, తర్వాత 1 lakh ఉంది. సో ఇలాగ మనకి ప్రింట్ అయిపోయింది అవుట్పుట్ అనేది. ఓకేనా, ఇలాగా ఫస్ట్ చిన్న లైక్ పెద్ద నుంచి చిన్నగా ప్రింట్ అయింది. సో ఇలాగ యాంగులర్ లైక్ ఇవి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా, ఇలాగా ఓకేనా, ఇలాగ గైస్. సో ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ 1-1లో అయినా, 1-2లో అయినా, 1-2-1లో అయినా, 2-2లో అయినా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. నా ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి అన్ని. ఓకేనా, లైక్ 1-1, 1-2లో ఉన్న పీడిఎఫ్స్ ఎలాగ సేల్ చేస్తున్నాను, 2-1, 2-2లో కూడా పీడిఎఫ్స్ అలాగే సేల్ చేస్తున్నాను. మీరు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి ఫాస్ట్గా. ఓకేనా, ఓకే గైస్, థ్యాంక్ యూ.